అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నప్పటికీ వీడియోను మాత్రం లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరింత సమాచారాన్ని గ్యాదర్ చేసి మీకు అందించడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసి కనీసం 1000 లైక్స్ అయినా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్, అదేవిధంగా టెట్ టు డిఎస్సికి సంబంధించి ముఖ్యమైనటువంటి ఫ్రీ క్లాసెస్ని కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్ని అయితే చూద్దాం. గురుకుల ఫలితాలు విడుదల చేయండి, ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో అభ్యర్థుల నిరసన అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి గురుకుల టీచర్ల ఫలితాలను వెంటనే ప్రకటించాలని అభ్యర్థులు అయితే డిమాండ్ చేశారు. పరీక్షలు రాయడానికి తగిన సమయం ఇవ్వకుండా గత ప్రభుత్వం ఆగ మేఘాల మీద నిర్వహించిందని పేర్కొన్నారు. ఫలితాల ప్రకటనలో జాప్యం ఎందుకని అధికారులు అయితే ప్రశ్నించారు. ఫలితాల కోసం 4 నెలలుగా ఎదురు చూస్తున్నామంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో గురుకులాలకు సంబంధించి టీచర్ల 9216 పోస్టుల భర్తీకి గత ఆగస్టులో నిర్వహించినటువంటి పరీక్షల ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురుకుల ఉపాధ్యాయ అభ్యర్థులు అయితే బుధవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అభ్యర్థులు అయితే వీళ్ళంతా కూడా పాల్గొనడం జరిగింది. గురుకుల బోర్డు నోటిఫికేషన్లో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మహిళలకు సమాంతర హారిజెంటల్ రిజర్వేషన్ల అమలుకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్టాఫ్ నర్సు, రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్, టీఎస్పిఎస్సి హారిజెంటల్ రిజర్వేషన్లు పాటిస్తున్నప్పుడు గురుకుల బోర్డు కూడా పాటించకపోవడం ఏంటి అని ప్రశ్నించారు. సరైన నిర్ణయం తీసుకోకపోవడం తోనే పురుష అభ్యర్థులతో పాటు సుమారు 200,000 మంది నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగి ఉద్యోగాలు కోల్పోయేటువంటి పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే హారిజెంటల్ రిజర్వేషన్ సమస్యను పరిష్కరించి ఫలితాలను ప్రకటించాలని వారు డిమాండ్ అయితే చేశారు. ఇక్కడ ఖచ్చితంగా వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన ఫలితాలను విడుదల చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మిగిలినటువంటి అన్ని బోర్డులు ఇక్కడ సమాంతర రిజర్వేషన్ పాటించినటువంటి సందర్భంలో గురుకుల బోర్డు కూడా ఇదే రిజర్వేషన్ను పాటించాలని ఈ రకంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయాలని ధర్నా చౌక్లోనైతే ఇక్కడ ఈ రకమైనటువంటి ధర్నా అనేది చేపట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చే నెలలో మెగా డిఎస్సి టీఎస్పిఎస్సి ప్రక్షాళన తర్వాతే గ్రూప్ 2 ఎగ్జామ్ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న చెప్పడం జరిగింది. జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ఇక ఈ రకమైనటువంటి అంశాలను కనుక చూసుకుంటే ఫిబ్రవరిలో మెగా డిఎస్సి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చాక అధికారులకు సంబంధించినటువంటి భేటీ అనేది ఉంటుంది. అప్పుడే నోటిఫికేషన్ పైన తుది నిర్ణయం అయితే తీసుకునేటువంటి ఛాన్స్ ఫిబ్రవరిలో ఉంటుందని ప్రకటించినటువంటి మంత్రి కోమటిరెడ్డి అనేటువంటి వెంకటరెడ్డి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి నెలలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఆ దిశగా అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. విదేశీ పర్యటనను ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు వచ్చిన తర్వాత విద్యాశాఖ ఉన్నతాధికారులు సీఎంతో సమావేశమై డిఎస్సి పైన చర్చించనున్నారు. ఎన్ని పోస్టులు ఉంటాయి, ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తారు అనేటువంటి అంశం పైన సమీక్షించనున్నట్లు అధికార వర్గాలు అయితే వెల్లడించాయి. ఇకపైన అప్పుడే డిఎస్సి నోటిఫికేషన్ పైన తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎందుకంటే ఇప్పటివరకు 2 సార్లు అయిపోయింది, ఇది 3వ సారి దీనిపైన ఈ రకంగా సమీక్ష చేయడం. ఇక డిఎస్సి నోటిఫికేషన్ పైన కాకుండా గ్రూప్స్ నోటిఫికేషన్స్, పరీక్షల నిర్వహణ పైన కూడా సమీక్షించనున్నట్లయితే తెలుస్తుంది. ఈ క్రమంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ డిఎస్సి పైన తాజాగా ప్రకటన చేశారు. దాదాపు 10 ఏళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీపి కబురు చెప్పారు. 10 ఏళ్లుగా తెలంగాణను పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అయితే ఆయన మండిపడ్డారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా 2-3 లక్షల మందికే న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే మంత్రి ప్రకటనతో డిఎస్సి నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగుల్లో ఆనందం అయితే వ్యక్తమవుతుంది. దాదాపుగా 10,000 నుంచి 11,000 వరకు పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది. ఏ జిల్లాల్లో కేటగిరీల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయో అధికారులు లెక్కలు అయితే సేకరిస్తున్నారు. గత ప్రభుత్వం 5080
9 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి ఇప్పటికే దరఖాస్తులను కూడా స్వీకరించింది. వీటికి అదనంగా మరొక 5-6 వేల పోస్టులను కలిపి మెగా డిఎస్సి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దాన్ని మెగా డిఎస్సి అనరండి, ఖచ్చితంగా 15,000 సంబంధించినటువంటి పైచిలుకు పోస్టులు ఉండే విధంగా చూడండి. ఇక ముఖ్యంగా ముందైతే వీలైనంత త్వరగా అది ఎన్ని పోస్టులకు కానీ అనుబంధ నోటిఫికేషన్ రిలీజ్ అయితే దాని తర్వాత అవసరం అనుకుంటే మళ్ళీ పోస్టులు యాడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు వీలైనంత తొందరగా మనకు అనుబంధ నోటిఫికేషన్ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఖచ్చితంగా 12,000 సంబంధించిన పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది, దానిలో ఎలాంటి సందేహం లేదు. కానీ మనకు 20,000 సంబంధించిన పోస్టులకు నోటిఫికేషన్ రావాలి అంటే కొంత సమయం అయితే పడుతుంది. ఒకవేళ ఫిబ్రవరిలో మళ్ళీ ఎలక్షన్ కోడ్ గింట వచ్చిందనుకోండి, మళ్ళీ మనకి ఈ నోటిఫికేషన్ అనేది సంవత్సరం వరకు సాగదీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా మనకు అనుబంధ నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దీనికి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ పైన సమీక్షలో పాఠశాల విద్య పైన చర్చించారు. స్కూలు లేని గ్రామాల్లో టీచర్లను పెట్టి ఆ పాఠశాలను నడపాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైనటువంటి టీచర్ల కోసం మెగా డిఎస్సి నిర్వహించాలని అధికారులకైతే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు పూర్తి వివరాలను సేకరించి నోటిఫికేషన్ జారీపైన అయితే కసరత్తు చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. ఆ గతంలో కూడా మనం వారంలో దీనిపైన క్లారిటీ వస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా మనము ఆ రోజే మనం తెలుసుకున్నాము. జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు తెలంగాణ రాష్ట్ర పగ్గాలు చేజిక్కించుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తనదైనటువంటి మార్కునైతే చూపిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు. అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచే అన్ని శాఖలపైన సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇటీవల విద్యాశాఖ టీఎస్పీఎస్సీ పైన సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ పలు నిర్ణయాలను అయితే తీసుకొని అందరినీ తన వైపు అయితే తిప్పుకుంటున్నారు. కమిషన్ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను సైతం స్వీకరిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో డిఎస్సిని ప్రకటించి ఖాళీగా ఉన్నటువంటి అన్ని ఉపాధ్యాయ పోస్టులను 6 నెలల్లోనే భర్తీ చేస్తామని పొందుపరిచింది. అదేవిధంగా మూతపడినటువంటి 6,000 పాఠశాలను తిరిగి మెరుగైనటువంటి సదుపాయాలతో పునఃప్రారంభిస్తామని చెప్పింది. అయితే మేనిఫెస్టోలో ముందుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్య, అదేవిధంగా టీఎస్పిఎస్సి ప్రక్షాళన, గ్రూప్స్ పరీక్షల నిర్వహణపైన తదితర అంశాలపైన దృష్టి సారించి ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మన ఊరు మనబడి కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పోస్టుల పనులన్నింటినీ కూడా పూర్తి చేసి రాష్ట్రంలోని అన్ని పాఠశాలను కూడా ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దుతున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసినటువంటి అంశాలని మనకు ఈ డిఎస్సికి సంబంధించి మాట్లాడిన అంశాలను చూసుకుంటే పేపర్ల లీకేజీ లేకుండా పరీక్షలు నిర్వహిస్తాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత ప్రభుత్వంలో జరిగినట్లు పేపర్ లీకేజీ లేకుండా యూపీఎస్సీ తరహాలో గ్రూప్స్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. జనవరి 17వ తేదీ బుధవారం నల్గొండ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిఎస్సి పరీక్షల నిర్వహణపై మంత్రి మాట్లాడారు. ఫిబ్రవరిలో మెగా డిఎస్సిని నిర్వహించబోతున్నట్లు చెప్పారు. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని మంత్రి తెలపడం జరిగింది ఈ సందర్భంగా. నెక్స్ట్, డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్, మరొక 7,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ. అంటే మొత్తంగా గతంలో చెప్పినట్టుగానే 12,000 కొలువలతో మెగా డిఎస్సి, అంటే మెగా డిఎస్సి మనం దీన్ని అనలేం కానీ ఖచ్చితంగా మంచి పోస్టులే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంత లేట్ చేసింది అనుకోండి, మనకు 20,000 పోస్టులు కావాలి అని మనం కూడా సాగదీసినాం అనుకోండి, అది ఇంకెంత దూరం పోతుందో అది కూడా మనకు తెలియదు. కాబట్టి ఆ అంశాన్ని కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ అంశం పైన ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. జిల్లాల వారీగా ఖాళీ పోస్టుల గుర్తింపు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ. కసరత్తు పూర్తి చేసిన అధికారులు 5,000 పోస్టులతో గతంలో నోటిఫికేషన్, అప్పుడే దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు మళ్ళీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. అంటే ఏవైనా మార్పులు గంట చేసుకోవాలనుకుంటే పోస్టులు లేనందుకు వేరే పోస్టు కూడా అప్లై చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా కూడా మనకు ఎడిట్ ఆప్షన్, ఆ రకమైనటువంటి అంశాలు కూడా మనకు చేర్చాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మళ్ళీ సీటెట్ కూడా ఈ మంత్లో అయిపోతున్నది కాబట్టి ఒకవేళ ఫిబ్రవరిలో వస్తే సీటెట్లో ఆ రకంగా స్కోర్ పెరిగితే టెట్ స్కోర్ కూడా యాడ్ చేసుకోవడానికి మళ్ళీ దానికి కూడా అవకాశం అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కొత్త పోస్టులకు కొత్తగా దరఖాస్తు అనేటువంటి అంశం ఫిబ్రవరిలో మెగా డిఎస్సి, అంటే కొత్త పోస్టులకు కొత్తగా దరఖాస్తు అంటే ఇక పాతోలు చేయాల్సినటువంటి అవసరం లేదండి. కొత్తగా మనకు అప్రూవ్ అప్లై చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక
రాష్ట్రంలో ఉపాధ్యాయకాల భర్తీ కోసం మెగా డిఎస్సి నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం గతంలో ప్రకటించిన కొలువులకు అదనంగా మరికొన్ని పోస్టులను చేర్చనుంది. ఇందుకు అనుబంధంగా నోటిఫికేషన్ అయితే జారీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెలాఖరులోగా ఈ నోటిఫికేషన్ జారీ చేసేందుకు వీలుగా అధికారులు అయితే కసరత్తు పూర్తి చేశారు. ప్రభుత్వం అనుమతించిన వెంటనే ఆ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల వారీగా ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులపైన విద్యాశాఖ అధికారులు అయితే ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అయితే సమర్పించినట్లు సమాచారం. రాష్ట్రంలో 5089 టీచర్ పోస్టుల భర్తీ కోసం అయితే గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా వీటికి అదనంగా మరొక 7000 దాకా పోస్టులను చేర్చి మొత్తం సుమారు 12000 పోస్టులతో ఇక్కడ మెగా డిఎస్సి నిర్వహించున్నట్లయితే తెలుస్తుంది. కాగా గత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్తో టీచర్ పోస్టుల కోసం అభ్యర్థులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది అయితే అప్లై చేసుకున్నారు, అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ పోస్టులకు సంబంధించిన గత 7 నవంబర్ 20 నుంచి ఇదంతా కూడా గత శోధించారు, మనకేం అవసరం లేదు. అదంతా ఇక్కడ వారి నుంచి ఆందోళన అయితే ఎదురవుతుంది. అంటే ఇంతమంది అప్లై చేసుకున్నారు కాబట్టి వీలైనంత తొందరగా అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలి అనేటువంటి ఒత్తిడి అనేటువంటిది వాళ్ళ నుంచి ఉన్నది. ఈ సమస్య కాకుండా గత నోటిఫికేషన్కి అనుబంధంగా మరొక నోటిఫికేషన్ జారీ చేయడానికి నిర్ణయానికి వచ్చారు. ఇందులో కొత్తగా చేర్చినటువంటి పోస్టుల వివరాలను పొందుపరిచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మరొక అవకాశం ఉన్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా లేకపోయినా మెగా డిఎస్సిలో సుమారు 12000 ఉపాధ్యాయ పోస్టుల వరకు ఉండవచ్చు అని భావిస్తున్నారు. కొత్తగా చేర్చే వాటిలో స్పెషల్ టీచర్ పోస్టులు 1523 వరకు ఉంటాయి. అదనంగా మరొక 4281 ఖాళీ పోస్టులను గుర్తించారు. వీటితో మోడల్ స్కూళ్ళలో మరొక 1000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు, అంటే చాలామంది మోడల్ స్కూల్కు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా మా పోస్టుల గురించి కూడా మాట్లాడండి అంటున్నారు. ఖచ్చితంగా ఈ అంశం కూడా చేర్చినటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. మనం ఇక్కడ స్పెషల్ టీచర్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించి కూడా మీరు ఒక వినతి పత్రాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కానీ, మిగిలినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ, మిగిలినటువంటి మంత్రులకు మీరు కూడా ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. గతంలో పదోన్నతులు కల్పించడం ద్వారా మరికొన్ని పోస్టులు ఖాళీ అయ్యాయి, వాటిని కూడా మెగా డిఎస్సిలో చేర్చన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ పాఠశాల ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు అయితే ఆదేశించినటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా లేదు, అయినప్పటికీ కూడా ఇలాంటి పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులను ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషనలైజేషన్ ద్వారా ఇలాంటి పాఠశాలలో పోస్టులను రద్దు చేయాలనే ప్రతిపాదన గతంలో ఉండే, తాజాగా దీన్ని ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 26000 పాఠశాలలు ఉండగా వీటిలో 6000 స్కూల్లో ఏకోపాధ్యాయులు ఉన్నారు. 1290 పాఠశాలలో 0 అడ్మిషన్లు నమోదయ్యాయి. వీటన్నింటినీ ఖాళీల భర్తీ కోసం నిర్వహించే డిఎస్సి పరీక్షలను రాష్ట్రం యూనిట్గా నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా జిల్లాల వారీగా మెరిట్ జాబితాను రూపొందించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఉపాధ్యాయ పోస్టులను అయితే అభ్యర్థులకు ఎంపిక చేయనుంది. ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉంటుంది. ఇక్కడ టీఎస్పీఎస్సి కూడా ఇవ్వదు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గతంలో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కాబట్టి ఇప్పుడు ఆ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ చేసేటువంటి బాధ్యత కూడా అంటే మన డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి డిఎస్సి ద్వారానే జరుగుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా మనం చూసాం. ఆ రకమైనటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో మనకు ఇదే అంశం అయితే ఉంటుంది. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది కాబట్టి ఇకనైనా పుస్తకాలకు ఉన్నటువంటి దుమ్ము దులిపేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.